జనసేన పార్టీ తరఫున ప్రచారం ఎప్పటి నుండి మొదలు పెడతారు? జనసేనకి ఎప్పటి నుంచి ప్రచారం మొదలు పెడతారు అంటే నాకు చేయాలనే ఉంది జనసేనకి, బట్ ప్రస్తుతానికి అయితే నాకు ఈ మధ్యనే కొంచెం ఈయనంతా నాకు హెల్త్ రీజన్స్, సరిగా మీ అందరూ తెలుసుకుంటారు నా వాయిస్ పోయింది బాగా, అలాగే అదర్ హెల్త్ రీజన్స్ అండ్ పర్సనల్ బిజినెస్ పర్సనల్ దీంట్లో ఉండిపోవటం అండ్ ఇవన్నీ రీజన్స్ కంటే కూడా మెయిన్ ఏంటంటే జనసేన పార్టీని ఒక ఫ్యామిలీ పార్టీలా చేయకూడదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. అంటే నేను ఎంటర్ అయిపోయి మా పిల్లలు ఎంటర్ అయిపోయి ఇంతమంది చేస్తుంటే మళ్ళీ ఒక కుటుంబ పాలనకి దగ్గరవుతున్న పార్టీగా మాకు ఇష్టం లేదు. సో నేను ఆ విధంగా చూసుకొని కళ్యాణ్ బాబుని నాకు వ్యక్తి కాదు, ఇది నా ఫీలింగు, నాకు అలా చేయటం నాకు కళ్యాణ్ బాబు లేకపోతే ఈ పార్టీకి నేను జనసేనలో ఏదో విధంగా తిరిగేవాడిని. బట్ స్టిల్ జనసేన పార్టీలో మెంబర్షిప్ క్రియాశీలక మెంబర్షిప్ కాకపోయినా ఐమ్ ఏ జనసేన సింపతైజర్. సో నా సపోర్ట్ కానీ నా ఎంకరేజ్మెంట్ కానీ జనసేనకు ఉంటుంది. అండ్ జనసేన గురించి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ జనసేనలో బ్రహ్మాండంగా మాట్లాడగలిగేవాడు పవన్ కళ్యాణ్. సో మేము ఎవరు మాట్లాడినా పవన్ కళ్యాణ్ కంటే మించి మాట్లాడినాం, ఎందుకంటే ఈజ్ హైలీ నాలెడ్జ్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ గుడ్ ఆరేటర్. సో ఎప్పుడైనా అవసరం వస్తే టువర్డ్స్ ఎలక్షన్లో నన్ను చేయమని కళ్యాణ్ బాబు అడిగినా లేకపోతే నా సాయశక్తుల మెయిన్ లైన్ ప్రచారం కంటే కూడా ఈ ప్రశ్నకి కంటిన్యూటీగా ఎక్స్టెన్షన్ ఒకటి ఉంది. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజున ఆ పార్టీకి అందరూ మెగా కాంపౌండ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పనిచేశారు, మీరు కానీ రామ్ చరణ్ గారు కానీ అల్లు అర్జున్ కానీ సరే ఇక తన తంది చాలా యాక్టివ్ రోల్ పవన్ కళ్యాణ్ గారిది. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి ఒంటరి పోరాటం చేస్తున్నారు, మెగా కాంపౌండ్ నుంచి ఆయనకి ఎలాంటి సపోర్ట్ వెళ్ళలేదు. సేమ్ ఆల్మోస్ట్ ఆల్ ఇదే క్వశ్చన్, దిస్ ఈస్ ద ఎక్స్టెన్షన్ టు దట్ క్వశ్చన్. మెగా కాంపౌండ్ నుంచి వెళ్ళటం లేదు అనేది రీజన్ ఏంటంటే ఈ అన్నయ్య గారు మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉన్నారు. సో అన్నయ్య గారికి ఇప్పటికీ కాంగ్రెస్ క్రియాశీలక మెంబర్షిప్ే ఉంది ఆయనకి. సో ఆయన కొంచెం ఇప్పుడు సినిమాలో కొంచెం ఇన్యాక్టివ్గా ఉన్నారు. సో చరణ్ బాబు, బన్నీ, వరుణ్ వీళ్ళెవ్వరూ కూడా వెళ్ళిపోయి మాట్లాడేంత క్యాలబర్ కానీ కెపాసిటీ కానీ లేదు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళపోయినంత మాత్రాన నాకు కళ్యాణ్ బాబుకి వచ్చే నష్టం కూడా ఏం లేదు, అలాగే నేను వెళ్ళపోయినంత మాత్రాన కళ్యాణ్ బాబుకి వచ్చే నష్టం ఏం లేదు. అలా అని చెప్పేసి వెళ్లకుండా ఉండకూడదు, ఉండను, డెఫినెట్గా నేను వెళ్తాను. బట్ వీళ్ళు పిల్లలు వెళ్ళి వెళ్తే ఈ రోజు వీళ్ళు చేసేది ఏమి ఉండదు, వీళ్ళు ఏదో ఒక మాట చెప్పగలుగుతారు తప్ప భవిష్యత్తులో. లాస్ట్ టైం కూడా ప్రజారాజ్యం అప్పుడు వీళ్ళందరూ చేసింది పెద్ద గ్లామర్ క్రియేట్ చేయడం తప్ప ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వీళ్ళ వల్ల, అప్పుడు కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ప్రజారాజ్యంలో అన్నయ్య గారితో పాటు కళ్యాణ్ బాబు కూడా కొద్ది గొప్ప నా వరకు నేను ఏదో చేశాను తప్ప వీళ్ళు పిల్లలు కదా ఇంకా స్టిల్ దే డోంట్ నో రాజకీయం అన్నా లేకపోతే ఇది ఒక పెద్ద పెద్ద సబ్జెక్ట్ ఇది. సో దానిలో ఇంకా అంత పరిణితి లేదు కాబట్టి. హాయ్ గైస్, నేను మీ నవీన్ చంద్రం. హాయ్, దిస్ ఇస్ విజయ్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పీపుల్ డూ కమ్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫిల్మ్ నగర్ 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 తెలుగు ఫిల్మ్ నగర్.